ఇక మనం ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లకు సంబంధించి మాట్లాడుకోవాలి మొన్న మూడు రోజుల క్రితము మన కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ మీద ఎనిమిది రూపాయలు డీజిల్ మీద ఆరు రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది సో అది తగ్గించిన నుంచి బీజేపీ నాయకులు కానీ ఏకంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇక రాష్ట్రాలు తగ్గించాలే మేము ప్రజల పక్షాన ఉంటాం ప్రజల ప్రయోజనాలే మా మొదటి ప్రాధాన్యాన్ని ఒక జోగ్గుడు వేసేడు తర్వాత మనం అది నవ్వుకున్నాం కూడా అది అయిపోయిన తర్వాత ఇక చాలామంది నిర్మలా సీతారామన్ రిక్వెస్ట్ చేసింది రాష్ట్రాలకు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ లేకపోతే బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీని ఫాలో అయ్యేటువంటి బత్తాలి బండ్లు కానీ సోషల్ మీడియాలో రకరకాలుగా వాదనలు చేస్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం తగ్గాయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వము పెట్రోల్ మీద డీజిల్ మీద ఎంతో కొంత తగ్గియాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సరే తగ్గిస్తే ఎంతో కొంత తగ్గిస్తే చాలా ఊరటన వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తే ప్రజలకు పేద ప్రజలకు మరింత తక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ కానీ వస్తుంది సరే ఆ విషయం పక్కన పెడదాం కానీ ఈ పెట్రోల్ రేట్లను పెంచిన పాపాత్ములు ఎవరు డెబ్బై రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో నూట ఇరవై రూపాయలు చేసింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం వ్యాటు పెంచిందా లేకపోతే కేంద్ర ప్రభుత్వము సెజులు పెంచిందా లేకపోతే దాని మీద బేసిక్ ప్రైస్ పెరిగిందా ఏం జరిగింది ఎందుకు యాభై రూపాయలు పెట్రోల్ మీద యాభై రూపాయలు డీజిల్ మీద పెరిగింది సాధారణంగా కాస్త బేసిక్ ప్రైస్ పెరిగింది ఎప్పటికీ రెండు వేల పదిహేనుకు పద్నాలుగు ఎంత ఒక ఐదు పది రూపాయల డిఫరెన్స్ తోటి బేసిక్ ప్రైస్ పెరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి సుంకం ఏదైతే ఉందో ఈ సెజుల పేరుతోటి రకరకాలుగా వసూలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ట్యాక్స్లు ఏవైతున్నాయో అవి మూడింతలు పెరిగినాయి పెట్రోల్ మీద రెండు వేల పదిహేనులో తొమ్మిది రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని వాళ్ళు వసూలు చేసేది కేంద్ర ప్రభుత్వం అది ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయలకు దాటిపోయింది కూడా ఓ స్టేజ్లో అయితే ముప్పై ఒక్క రూపాయలు పన్నెండు రూపాయల దాకా అయ్యింది అట్లనే డీజిల్ మీద కూడా మూడు రూపాయలు వసూలు చేసేది గతంలో రెండు వేల పద్నాలుగు పదిహేను ప్రాంతంలో ఇప్పుడు అది ఇరవై ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయల దగ్గరలో అది కూడా వచ్చింది మరి పోనీ అంత వసూలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఒక్కో లీటర్ మీద ఇరవై ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వము దాంట్లో రాష్ట్రానికి ఎంత షేర్ ఇస్తున్నది రాష్ట్రానికి రావాల్సినటువంటి షేర్ ఎంత అసలు రాష్ట్రానికి షేర్ రాకుండా ఇది అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీలు అని చెప్పేసి రకరకాల డ్యూటీలు వేస్తూ రాష్ట్రాలను ఎట్లా మోసం చేస్తున్నది మరి అంత దో అంత దొబ్బేసిన అంత దోసుకున్న ఈ ఇరవై లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ పెట్టింది ఏం చేసింది అసలు కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి ఈ సెజులు ఏవైతే ఉన్నాయో ఆ సెజ్యూలు ఒకసారి మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా ఒక్కసారి కట్టడండి ఇది ఆర్టీఐ కింద అడిగినటువంటి లేఖ రెండు వేల ఇరవై ఒకటిలో అడిగిర్రు అప్పటికి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటిదానికి కట్టడం కాకపోతే రేట్లలో కాస్త మార్పులు చేర్పులు జరిగినాయి ఆర్టీఐ కింద అడిగినటువంటి లేఖకు అధికారులు ఇచ్చినటువంటి సమాధానం ఈ లీటర్ పేరు మీద ఎవరెవరు ఎంతెంత వసూలు చేస్తున్నారు ఇక స్టేట్ ట్యాక్స్ అప్పుడైనా గదే ముప్పై ఐదు పాయింట్ రెండు శాతము ఇప్పుడైనా గదే ముప్పై ఐదు పాయింట్ రెండు శాతం రెండు వేల పదిహేను నుంచి ఇప్పటిదాకా స్టేట్ ట్యాక్స్ అదే వ్యాట్ ఈ వ్యాట్ ఏదైతే ఉన్నదో ముప్పై ఐదు పాయింట్ రెండు అప్పుడు అదే ఉన్నది ఇప్పుడు అదే ఉన్నది ఇది స్టేట్ వ్యాట్ ఇక చూడండి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా దోపిడీ చేస్తున్నది పేదల నుంచి పోనీ మన దగ్గర నుంచి దోసుకున్న కానీ మన రాష్ట్రానికి ఏమైనా వాటగా ఇస్తుంది అంటే అది లేదు మొత్తం దొబ్బితినుడే ఒకసారి మీరు వచ్చు బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఒక లీటర్ పెట్రోల్ మీద ఒక రూపాయ నలభై పైసలు వేస్తుంది ఇక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెజు ఇది ఈ పేరుతోటి పద్దెనిమిది రూపాయలు వసూలు చేస్తుంది లీటర్ పేరు మీద పెట్రోల్ మీద గుర్తుపెట్టుకోండి స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి ఇది ఒక పదకొండు రూపాయలు వసూలు చేస్తుంది లీటర్ పెట్రోల్ మీద అగ్రికల్చర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సెజ్ అని చెప్పేసి ఇది ఒక రెండు రూపాయల యాభై పైసలు వసూలు చేస్తుంది మొత్తం కలిపి ఎంతయ్య ముప్పై రెండు రూపాయల తొంభై పైసలు ఏది ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసేది అయితే ఇందులో రాష్ట్రాలకు వాటాగా పంచేటువంటి సెజ్ ఏదైతే ఉన్నదో ఈ డ్యూటీ ఎక్సైజ్ డ్యూటీ ఇదొక్కటి మాత్రమే ఇదొక్కటే రాష్ట్రాలకు షేరబుల్ ఒక రూపాయ నలభై పైసలు మాత్రమే రాష్ట్రానికి షేరబుల్ చేస్తుంది ఆ ఫార్టీ నైన్ పర్సెంట్ ఎంత వస్తుందిగా మనకు గందులోకి వెళ్ళి వచ్చేది ఇది ఒక దాంట్లోనే ఈ పద్దెనిమిది రూపాయలు కేంద్రానికే ఈ పదకొండు రూపాయలు కేంద్రానికే ఈ రెండు రూపాయల యాభై పైసలు కేంద్రానికే ఇక మొత్తం ఎంత మూడు రూపాయ ముప్పై రెండు రూపాయలు తొంభై పైసలల్లా ఈ ఒక రూపాయ నలభై పైసలు తీసేస్తే ఎంత అవుతుంది ఒకటి నలభై తీసేస్తే అవుతుంది ముప్పై ఒకటి యాభై ముప్పై ఒక్క రూపాయ యాభై పైసలు కేంద్ర ప్రభుత్వం తింటుంది ఒక లీటర్ పేరు మీద ఒక్క లీటర్ పేరు మీద ముప్పై ఒక్క రూపాయ పైసలు తీసుకుంటుంది ఈ ముప్పై ఒక్క రూపాయి యాభై పైసలు ఏ రాష్ట్రానికి వాటాగా పంచాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే గీ ఈ రేటు అనుకో సపోజు ఈ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ అని పెంచితే మాత్రమే ఇది రాష్ట్రానికి షేరబుల్ ఇది పెంచరు ఇవి పెంచుతారు ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెజ్ అని స్పెషల్ అడిషనల్ సెజ్ అని ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఏజ్ అని ఇట్లా రకరకాల పేర్లు పెట్టి పద్దెనిమిది రూపాయలు పదకొండు రూపాయలు రెండు రూ రెండున్నర రూపాయలు మొత్తము ముప్పై ఒక్క రూపాయ పైసలు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి వాటాగా ఇవ్వకుండా ఒక లీటర్ పేరు మీద ముప్పై ఒక్క రూపాయ పైసలు దొబ్బి తింటుంది కేంద్ర ప్రభుత్వం ఇది కేంద్రం చేసేటువంటి మోసం ఇది రెండు వేల పద్నాలుగు పదిహేనుల రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఎంత ఉండేదంటే తొమ్మిది రూపాయలు ఉండేదండి ఇవన్నీ కలుపుకుంటే ఎంత కలిపి తొమ్మిది రూపాయలు ఉన్నది ఇప్పుడు ఎంత అయింది అది ముప్పై ఒక్క రూపాయి అయింది సరే ఇప్పుడు అంటే ఇరవై నాడు లెక్క ఇప్పుడు కొంచెం లైట్ తగ్గి ఉంటుంది అంతే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయలు ఉంటుంది ఇప్పుడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎట్లా దోసుకుంటుంది ఇది పేద ప్రజలకు అర్థం కాదు సామానులకు అర్థం కాదు ఇవన్నీ డ్యూటీలు ఎక్సైజ్ సుంకాలు ఇవి అవి ఏవి అర్థం కాదు కేంద్రం తగ్గించా కొంచెం తగ్గాయాలి పెంచిందేమో ఈ మహానుభావుడు ఆ పెంపకం ఎట్ల వల్ల రాష్ట్రానికి షేర్ రాకుండా రా రాష్ట్రానికి వాటా రాకుండా పెంపక పెంచుకపోయింది మొత్తం సేమ్ అట్లనే ఇక పెట్రోల్ మీద డీజిల్ మీద కూడా అంతే ఒక రూపాయి ఎనభై పైసలేమో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తారు ఇక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పద్దెనిమిది రూపాయలు స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అని ఎనిమిది రూపాయలు అగ్రికల్చర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సేజ్ అని నాలుగు రూపాయలు మొత్తం ముప్పై ఒక్క రూపాయ ఎనభై పైసలు ఈడ ఒక రూపాయి ఎనభై పైసలు పోతే ఈడ కూడా ముప్పై రూపాయల ముప్పై రూపాయలు కేంద్ర ప్రభుత్వం దొబ్బి తింటుంది పెట్రోల్ మీద ముప్పై ఒక్క రూపాయలు యాభై పైసలు డీజిల్ మీద ముప్పై రూపాయలు ఇది కేంద్ర ప్రభుత్వం తింటున్నటువంటి దోసుకు తింటున్నటువంటి జనం సొమ్ము ఇట్లా ఉంటుంది ఇంకా ఇప్పుడు చెప్పాలి మరి ఎవరు తగ్గించాలి ఈ ఇంతింత దోసుకొని దీంట్లోకి వెళ్ళి పెట్రోల్ మీదకి వెళ్ళి ఎనిమిది రూపాయలు దీంట్లోకి వెళ్ళి ఆరు రూపాయలు ఈ ఆరు రూపాయలు తగ్గించి ఇంకా మేము తగ్గిస్తున్నాం మేము తగ్గిస్తున్నాం వాళ్ళు భుజాలు ఇటువంటి బత్తాలు పనులు బట్టలు చింపుకోవడం అంగిలు జంపుకోవడం ఇది వారు జరుగుతున్నటువంటి కథ ఇట్లా ఉంటుంది అన్నట్టు లెక్క ఇంకా ఇంకొకటి బాండ్లు అంటున్నారు ఏమంటారు మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళు చేసిపోయిన అప్పులను ఆ బాండ్లకు మేము ఎత్నాము అని చెప్పేసి మన బీజేపీ నాయకులు చెప్తున్నారు బత్తాలి బండ్లు సోషల్ మీడియాలో బట్టలు చెంపుకుంటున్నారు ఒక్కసారి మీకు ఇక్కడ చూపిస్తా ప్రజలారా మీరు ఒకసారి చూడండి నిజంగా ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నామంటే రెండు వేల పద్నాలుగు పదిహేను వరకు స్టాండింగ్ ఆయిల్ బాండ్స్ ఎంత ఉన్నాయి వీళ్ళు ఎంత పే చేసిర్రు ఇప్పటిదాకా ఒక్కసారి చూడండి అవుట్ స్టాండింగ్ బ్యాండ్లు రెండు వేల పద్నాలుగు పదిహేను వరకు ఉన్నది ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఇక్కడ కట్టింది ఎంత ఇంట్రెస్ట్ పేయిడు పది వేల రెండు వందల యాభై ఆరు ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్ ఎంత ఎంత వసూలు చేసిర్రు మన రకరకాల సెజుల పేరు చెప్పలేక సెజులు ఆ సెజుల పేరుతో ఎంత వసూలు చేసిర్రు ఒక లక్ష పదిహేను వేల ఏడు వందల తొంభై తొంభై రెండు కోట్లు బాండ్లు ఎంత ఉన్నాయి ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు కట్టిందంతా పదివేల రెండు వందల కోట్లు మన మన దగ్గర నుంచి వసూలు చేసిందంతా ఒక లక్ష పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు ఇంక ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఈయన బాండ్లకు ఏ పాట ఏ ఏ పాట కట్టిండు సేమ్ అట్లనే ఇక్కడికి వచ్చేవరకు ఏది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటికి లెక్కలే ఇరవై ఇరవై ఒకటి వచ్చేసరికి ఒక లక్ష ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు కోట్ల బాండ్లు ఉన్నాయి దానికి ఈ సంవత్సరం ఆయన కట్టింది ఎంత తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై కోట్లు కట్టిండు అప్పుడు వసూలు చేసినటువంటి ట్యాక్స్ ఇవే రకరకాల ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్ ఎంత చేసిరంటే మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల అరవై రెండు కోట్లు చూడండి ఈడ ఈడ ఎంత ఉన్నది ఈడ ఎంత ఉన్నది ఇంత కట్టాల్సి ఉంటే ఈడ వసూలు చేసింది మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల అరవై రెండు కోట్లు ఈడ కట్టింది ఎంత వీళ్ళు కట్టింది ఖాళీ ఇంట్రెస్టే ఈడ ఉన్న బాండ్ల కంటే మూడింతలు ఈడ ఎక్కువ వసూలు చేసుకున్నారు కానీ ఇవి తీర్చలేదు అప్పులు ఇంకా ఇంకా మీకు ఒకటి చూపిస్తా ఇంకొక లెక్క గీడ చూపిస్తాం మీకు దగ్గర దగ్గర ఎంత వసూలు అంటే చూడండి ఎందుకు జనాలని అమాయక జనాలని అర్థం కాకుండా రకరకాల పేర్లు చెప్పి వీళ్ళు చేసేది రైట్ ఒక ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత పే చేసిరా అంటే ఎంత కామెడీ చూడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో మాత్రమే ప్రిన్సిపల్ అమౌంట్ పే చేసిరండి ఇది ఒక డ్రామా మోడీ మామూలు మోసకారు కాదు బీజేపీ అనేది ఎంత మోసం అనేది చూడండి రెండు వేల పద్నాలుగు పదిహేనులా ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కోట్ల కాంట్రిబ్యూషన్లో మొత్తము పదమూడు వేల ఏడు వందల యాభై ఆరు కోట్లు వీళ్ళు టోటల్ పేమెంట్స్ టు వర్డ్ ఆయిల్ ఆయిల్ బాండ్స్ ఆయిల్ బాండ్స్కు ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఫస్ట్ సంవత్సరం మాత్రమే మూడు వేల ఐదు వందల కోట్లు ప్రిన్సిపల్ కట్టారు బాండ్లకి ఇది ఇంట్రెస్ట్ ఇది ఇంట్రెస్ట్ మొత్తము వసూలు చేసింది ఇంత సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలు అని అవి ఇవన్నీ వసూలు చేసింది ఇంత పదమూడు వేల ఏడు వందల యాభై ఆరులో వెయ్యి పదివేల పదివేల రెండు వందలేమో ఇంట్రెస్ట్ మూడు వేలేమో ప్రిన్సిపల్ అమౌంట్ కట్టిర్రు ఒక్క రెండు వేల పద్నాలుగు పదిహేనులో కట్టిరు పదిహేను పదహారులో కట్టలే పదహారు పదిహేడులో కట్టలే పదిహేడు పద్దెనిమిదిలో కట్టలే పద్దెనిమిది పంతొమ్మిదిలో కట్టలే పంతొమ్మిది ఇరవైలు కట్టలే ఇరవై ఇరవై ఒకటిలో కట్టలే ఇక ఇరవై ఇరవై ఒకటి అయిపోయేసరికి లాస్ట్కి టోటల్ ప్రిన్సిపల్ కట్టింది ఎంత బాండ్ల మీద మూడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఇది ఫస్ట్ నుంచి బాండ్ల మీద కట్టిందో వాళ్ళకి గింతనే మొత్తం ఇంట్రెస్ట్ ఎంత కట్టిరు తెలుసా అరవై ఏడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు కట్టారు ఇంట్రెస్ట్ అసలేమో మూడు వేల ఐదు వందల కోట్లు కట్టారు ఇంట్రెస్ట్ ఏమో అరవై ఏడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు కట్టారు ఇక చూడండి ఇక మొత్తం ఎంత ట్యాక్స్ల రూపంలో మన దగ్గర వసూలు చేసింది ఇరవై లక్షల యాభై ఆరు వేల కోట్లు ఇక కట్టిందంతా అరవై ఏడు వేల కోట్లు ప్రిన్సిపల్ కట్టిందంతా మూడు వేల కోట్లు మరి మిగతా పైసలన్నీ ఎక్కడ పోయినాయి ఇరవై లక్షల యాభై ఆరు కోట్లల్లా ఈ అరవై ఈ మూడు మొత్తం కలిపి డెబ్బై డెబ్బై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు అంటే ఇంకా పంతొమ్మిది లక్షల పంతొమ్మిది లక్షల ఎనభై కోట్లు పంతొమ్మిది పాయింట్ ఈ పంతొమ్మిది లక్షల ఎనభై కోట్లు ఎక్కడ పోయినాయి నువ్వు రాష్ట్రాలకు అందులో వాటాగా ఇచ్చిందంతా పాయింట్ పాయింట్ వన్ పర్సెంట్కి రాదు ముప్పై రెండు రూపాయలు వసూలు చేసి మనకు ఒక రూపాయల సగం చేసిస్తే ఎంత వచ్చినట్టు వన్ పర్సెంట్కి రానట్టు మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ దీని గురించి ఎందుకు లెక్కలు చెప్పారు అంటే మేము బాండ్ల మీద మొత్తం కట్టినాం కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన బాండ్ల మీద కట్టినాం అంటే ఎడ కట్టినావు నువ్వు మొదలు పోయిన సంవత్సరం ఫస్ట్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో కట్టినావు మళ్ళీ ఇంతవరకు కట్టలే గవే గవే మూడు వేల ఐదు వందల కోట్లు ఇప్పటికీ ప్రిన్సిపల్గా కట్టింది నువ్వు మొత్తం డెబ్బై వేల కోట్లు కట్టినావు బాండ్లకు మొత్తం వసూలు చేసుకుందంతా ఇరవై లక్షల కోట్లు మరి ఎక్కడ పోయినాయి ఆ పసలన్నీ ఎవరు తిన్నాడు ఆ పసలన్నీ రాష్ట్రాలకు ఎంత మంచి ఇచ్చినావు ఇస్తావా అప్పటికి ఆ మధ్యలో జగను ఒక పేపర్ యాడ్ ఇచ్చిండు మాకు మొత్తంలో ఇచ్చింది ముప్పై వేల కోట్ల ఇచ్చిండు ఈ మొత్తం ఇన్ని సంవత్సరాలలో అని చెప్పేసి అట్లా ఉంటుంది కదా సో కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ మీద ఘోరంగా మోసం చేస్తుంది ప్రజలని పెంచుకుంటూ పోయిన మన్న కూడా చూడండి యూపీ ఎన్నికలకు ముందు నేను ఆల్రెడీ ఒక రెండు మూడు వీడియోలు చేసిన మీకు నేను లైవ్లో చెప్పిన యూపీ ఎన్నికలకు ముందు నవంబర్ నాలుగు తారీఖు నాటి తగ్గించింది పెట్రోల్ డీజిల్ మీద పది రూపాయలు పెట్రోల్ మీద ఐదు రూపాయలు తర్వాత పెంచింది ఏప్రిల్ ఆరు నుంచి మన్నటి వరకు పెంచింది పదకొండు రూపాయల ఇరవై తొమ్మిది పైసలు ఏమో పెట్రోల్ మీద పది రూపాయల ఇరవై పది రూపాయల చిల్లరనేమో డీజిల్ మీద ఆయన తగ్గించిన దానికంటే పెంచింది ఎక్కువ ఉంది ఇక్కడ పోనీ ఇప్పుడు పెంచింది కదా మన్న తగ్గించింది కదా మళ్ళీ సెజ అని మళ్ళీ పోనీ అదని ఎక్కువ ఉందా అంటే లేదు ఎనిమిది రూపాయలు పెట్రోల్ మీద పదకొండు రూపాయలు ఇరవై తొమ్మిది పైసలు పెంచి ఎనిమిది రూపాయలు తగ్గించాడు ఈడ పది రూపాయలు ఇరవై నాలుగు పైసలు పెంచి డీజిల్ మీద ఇక్కడ ఆరు రూపాయలు తగ్గించిండు ఇంకా నువ్వు తగ్గించినట్టా ఏ విధంగా తగ్గించినట్టు దానికి బట్టలు నింపుకోవడం ఏంది రాష్ట్రాలని మీరు తగ్గియాలని చెప్పి మొత్తుకోవడం ఏంది నువ్వు తగ్గించాల్సిన ఆ సెజ్జులు అవన్నీ రకరకాల పేర్లు పెట్టి వసూలు చేస్తున్నటువంటి సెజ్జులను తగ్గించుకుంటే అరవై డెబ్భై రూపాయలకే వస్తుంది కదా పెట్రోలు మరి ఎందుకు వేస్తున్నావు అంత దోపిడీ ఎందుకు వేస్తున్నావు ఎవరికి దోష పెడుతున్నావు ఇదంతా ప్రజలు తెలుసుకోవాలి నిజంగా ఆయిల్ బాండ్లకు కట్టకపోతు నువ్వు దేనికి కట్టకపోతీవి వచ్చిన ట్యాక్స్ నువ్వు రాష్ట్రాలకు షేర్ చేయకపోతే మరి ఏం చేస్తున్నావు ఆ పశలన్నీ కేంద్ర ప్రభుత్వం ఎవరికి పెడుతుంది ఎవరిని మేపుతుంది గుజరాతీ కార్పొరేట్ మేపుతున్నది సో అది కథ ఇది పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా నాటకాలు